స్వరమెత్తి ఆయనను స్తుతిస్తానండి. స్వరమెత్తి ఆయనని కొనియాడతారా? నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నాడు, ఎన్ని మేలు చేసి ఉన్నాడు. ఎంతగా మిమ్మల్ని హెచ్చించాడు కదా, ఎంతగా మీ ఔషధులకి తీర్చాడు కదా, అంతకంటే ఎక్కువగా రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు కదా. మన కోసము సిలువలో మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుని మర్చిపోవద్దు ఆయన చేసిన త్యాగాన్ని. ఆ రోజు ఆయన సిలువలో మరణించి పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామండి. We are not here by accident. He has called you, he has chosen you. రాజులు రాజు ప్రభుల ప్రభు యొక్క కుమారులు మీకు మాట్లాడమండి. Do not ever forget that. We are children of God. You specifically are a child of God. దేవుని బిడ్డ, దేవుని సొత్తు, ఆయన ఆస్తి మీరే, ఆయనకున్నది మీరే, మనమే. ఈ తెలివితేటలకి సిటీలో ఏ కాలేజీలైనా సీట్ వస్తుందే. అమ్మా, నేను టౌన్ కి వెళ్తే ఈ వీకెండ్ రష్ ఎవరు చూసుకుంటారు? అమ్మా, నో సెన్స్. మీ జీవితంలో కార్యాలు చేసి ఉంటే, మీరు ఈరోజు బ్రతుకుతున్నారంటే, మీరు గ్రహిస్తున్నారంటే ఆయన చేసిన కార్యాన్ని స్తుతిస్తారా? స్తుతిస్తారా రాజుల రాజుని, దయగల తండ్రిని, దయగల దేవుని స్తుతిస్తారా? స్తుతిస్తారా? నిజంగా మీరు కృతజ్ఞత పూర్వులై ఉంటే, కృతజ్ఞత పూర్వకంగా ఉంటే చెప్పక్కర్లేదండి. మీ హృదయం ఉండే కృతజ్ఞత ఉంటే దావిద అన్నాడు కదా, నేనే పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, మమ్మల్ని ఇంతగా హెచ్చించుటకు, మమ్మల్ని ఇంతగా దర్శించుటకు, ఆశీర్వదించుటకు, మా పైన దృష్టి ఉంచుటకు మేము ఏ పాటి వారమయ్యా, మా కుటుంబం ఏ పాటిదయ్యా, నేనే పాటి వాడనయ్యే పాటిదాననయ్యా. ఇంతగా నీ కనికర చూపించడానికి ఏ దిక్కులేని నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా. ఎంతో కృపను చూపినను.
నేను మిమ్మల్ని ప్రేరేపించనక్కర్లేదండి. మీ హృదయంలో కృతజ్ఞత ఉంటే స్తుతి ఒక ఊటలాగా మీ నోట్లో నుండి వస్తుందండి.